హే గైస్, లాస్ట్ వీడియోలో చెప్పానుగా ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటని. ఒకవేళ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే మీరు ఎలా అప్లోడ్ చేసుకోవాలని, అది నేను ఇప్పుడు చేసి చూపిస్తా. క్యూఆర్ ఐడితో ఇక్కడ ఉంది కదా, రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్యూరీ. సో దాన్ని క్లిక్ చేయండి. హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యూఆర్ ఐడి ఉంది కదా, సో ఎంటర్ చేద్దాం. అవి వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన, ఇక్కడ క్యూఆర్ ఐడి, సో అది కూడా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వాలిడ్ క్లిక్ చేయండి. సో మీకు లాస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు వచ్చింది కదా సేమ్ అదే వచ్చింది, కానీ మీరు ఏమేమి అప్లోడ్ చేయలేదో అది ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేయలేదు, స్టడీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయలేదు. సో మనం అది అప్లోడ్ చేద్దాం ఇప్పుడు. ఎస్ఎస్సి మార్క్స్ మేము ఓకే అప్లోడ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ది, అది కూడా అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే ఫోన్లో చేసినా, నా దగ్గర ప్రజెంట్ సిస్టమ్ లేదు. ఓకే రెండో అయితే ఓకే అయిపోయినాయి. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి. ఓకే క్యాండిడేట్ క్వరీ రెస్పాండ్ చేసేవాడు సక్సెస్ఫుల్లీ. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది గైస్. ఒకవేళ మీరు ఏమన్నా ఇంకా చేసుకోకపోతే అప్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, ఇది టుడే అయితే వీడియో. ఓకే బాయ్. ఓకే వెళ్ళిపోకండి, ఆగండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి బ్రో, చెయ్యండి బ్రో సబ్స్క్రైబ్, లైక్ షేర్స్ కూడా. ఓకే సీ యూ నెక్స్ట్ వీడియో.